श्री राजराजेश्वरी कालिकांब ज्योतिषालयं नेल्लूरु मीरु एक्कडेक्कडो ज्योतिषं चेप्पिंचुकुनि निराश चेंदि उन्नारा अयिते नागसाधु आदिवासुल ध्यान तपस्सुतो वाक् सिद्धि मंत्र सिद्धि पोंदिन गुरूजी महादेवराजु गारिनि कलिसि मी समस्यलकु शाश्वत परिष्कारं पोंदंडि वीरु उन्नति उन्नट्टु चेबुतारु వీరు చెప్పలేని విషయం బాగుచేయని సమస్య లేదు ఇప్పటివరకు వేలాది మంది ఈ గురుగారిని కలిసి వారి సమస్యలకు పరిష్కారం పొంది ప్రశాంతంగా జీవిస్తున్నారు మీ సమస్యలైన విద్య ఉద్యోగం వివాహం ఆరోగ్యం సంతానం రాజకీయం ప్రేమ పెళ్లి సమస్యలు అత్తా కోడళ్ల సమస్యలు ఇలా ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం చేయబడును నరదిష్టి తగిలిన వారికి చెడు గ్రహ ప్రయోగాలకు గురైన వారికి అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడును ఏ సమస్యకైనా అంజనం వేసి చూసి చెప్పటం మా ప్రత్యేకత ఫోన్ ద్వారా కూడా జ్యోతిషం చెప్పబడును గురువు గారి అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మొబైల్ నంబర్ 9667233399 మా అడ్రస్ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం దగ్గర యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఐసీఐసీఐ బ్యాంక్ ప్రక్కన స్టోన్ హౌస్ పేట నెల్లూరు సర్వే జన సుఖినో భవంతు టెక్కలి డివిజన్ కేంద్రంలో ఇంద్రాగాంధీ కూడలిలో రాష్ట్ర యూటీఎఫ్ సంఘం పిలుపు మేరకు ఉపాధ్యాయులు నిర్వాధిక దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలను కాలరాసిందని ఉద్యోగులు మరచిన ప్రభుత్వం మరలా ఎన్నుకోవడం కష్టసాధ్యమని ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా భవిష్యత్తు ఎన్నికలలో ఉద్యోగులు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని పలువురు ఉపాధ్యాయులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు ఓపీఎస్ పెన్షన్ విధానం కావాలి గాని 40 సంవత్సరాల ప్రభుత్వంలో సేవలు అందించే ఉద్యోగులకు మాత్రం ఓపీఎస్ పెన్షన్ రద్దు అని చెప్పడం ప్రభుత్వ పెద్దల మొండి వైఖరికి నిదర్శనమని పలువురు ఉపాధ్యాయులు టెక్కలిలో తమ గళం వినిపించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ ఏర్పాటు చేసిన నిరవధిక దీక్షలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలువురు ఉపాధ్యాయ సంఘాలు తమ మద్దతును తెలియజేశాయి. రేపు జరగబోవు 2024లో జరగనటువంటి జనరల్ ఎలక్షన్లలో ఓటు అడగడానికి వచ్చిన ఎవడైనా కానీ ఓపీఎస్ అమలు చేస్తామని హామీ ఇస్తేనే ఉద్యోగ ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబాలు కూడా వాడికి మద్దతు తెలియజేస్తారు, లేకపోతే వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక తరఫున మిమ్మల్ని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం మిత్రులారు. అయితే ఇప్పుడు ఈ మద్దతు తెలియజేస్తాను సార్. మరి ప్రభుత్వం వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మన ఓట్లన్నీ దండుకొని తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని తొంగలో తొక్కేసిందండి. మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అడిగినవి, ఇంకా ప్రజలు అడగడం కూడా చాలా వరకు నెరవేరుస్తున్న ఈ ప్రభుత్వం మరి మన సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. అంటే ఉద్యోగులనే వారు ఉద్యోగులకి ప్రజలకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసింది. అంటే మనం ఈ ప్రజల్లో భాగం కాదా, ఈ సమాజంలో ఈ ప్రభుత్వంలో మనం కూడా భాగం కాదా? అంటే మన సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఓటు బ్యాంక్ కాపాడుకోవడానికి మనల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. అయితే ఇది పెన్షన్ అనేది భిక్ష కాదండి, మన హక్కు అది. 30 ఏళ్ల పాటు సర్వీస్ అందించిన ఉద్యోగులు పెన్షన్ పొందడం ఏదో ప్రభుత్వం మన మీద చేసేసి మనకేదో చేస్తున్న భిక్షగా ఫీల్ అవుతున్నారు, అది చాలా తప్పు నిర్ణయం. ఈ గురువులు కానీ ఈ ఉద్యోగులు కానీ మనల్ని పక్కన పెట్టేసిన ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టకట్టదు. మరి సాక్షాత్తు ఇప్పుడు నాట్ ఓన్లీ ఈ ఓపీఎస్ఏ కాకుండా విద్యా వ్యవస్థ కూడా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందండి. మరి గురువుల సంక్షేమం పట్టించుకొని ఏ ప్రభుత్వం కూడా ఎల్లకాలం నిలిచినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. ఆనాడు శ్రీకృష్ణదేవరాయనేమి గురుగారిని ద్రోహం చేశాక తన విజయనగర సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోయింది, అదంతా మనకి చరిత్ర చెబుతుంది. మా యొక్క వాట్సాప్ లో కూడా వస్తున్నది, మరి చాలా మంది మెచ్చుకుంటా ఉన్నారు. మరి ఒక స్టెప్ తీసుకున్నారు, ఒక స్టెప్ ముందుకు తీసుకున్నారు. మరి యూటీఎఫ్ మనం ఏం చేస్తాం అనేటువంటి ఆలోచన కూడా మరి ఆలోచన రేకించినటువంటి సందర్భం ఈ శిబిరానికి ఉన్నది. కాబట్టి మరి ప్రభుత్వం మరి ఎన్నాళ్ళు లేదు, ఒక 6 నెలలే ఉంది. ఈ 6 నెలల కాలంలో మరి మంచి ఆలోచన చేసి సిపిఎస్ కాకుండా ఓపీఎస్ విధానాన్ని అమలుపరిచి మరి రానున్నటువంటి బకాయిలన్నీ విడుదల చేసి ఉద్యోగోపాధ్యాయులకి మరి ప్రశాంతంగా ఉన్నట్లు చేసినట్లయితే మళ్ళీ మీ ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా ఆలోచన చేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా సెలవు తీసుకుంటాను.